మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి బకాయి ఉన్న 10వ పిఆర్సీ ఏరియాస్ 64 లక్షలు వెంటనే చెల్లించాలని, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ షేక్ షాహిద్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు మాట్లాడుతూ, బజార్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కానీ మున్సిపల్ వర్కర్ల జీతాలు మాత్రం పెరగటం లేదని, ప్రభుత్వమే వెట్టి చాకరీ చేయించుకుంటుందని, దీనిని అరికట్టాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఆందోళనకు తన మద్దతును తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది నాయకులు వినుకొండ రమేష్, కె సాంబశివరావు, కె సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమానికి మస్తాన్, యేసుదాసు, సోమేశ్వరరావు, రాజేష్, ప్రసాద్, రాజు, కనకరాజు, దిలీప్, అహ్మద్, నాగదుర్గా ప్రసాద్, శ్రీనివాసరావు, శివశంకర్, వెంకటరామయ్య, ఏలియా, సూర్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. 64 లక్షల ఏరియాస్ వెంటనే ఇంజనీరింగ్ సిబ్బంది ఐక్యత ఐక్యత ఇవాళ పిఆర్సీ ఏరియాస్ 64 లక్షలు వెంటనే ఇవాళ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా హెల్త్ అలవెన్స్ ఇవాళ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పిఆర్సీ ప్రకారం 26,000 కనీస వేతనం పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏలూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ సిబ్బందికి 10వ పిఆర్సీ ఏరియాస్ 64 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. 5 సంవత్సరాలు దాటినా ఈరోజు కూడా పిఆర్సీ ఏరియాస్ రాలేదు. 11వ పిఆర్సీ అమలవుతున్నప్పటికీ కూడా 10వ పిఆర్సీ ఏరియాస్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే 10వ పిఆర్సీ ఏరియాస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళలాగానే ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇంజనీరింగ్ సిబ్బందికి 365 రోజులు పని చేపిస్తూ ఉన్నారు, సెలవులు లేవు. కనీసం పండగ అప్పుడు కూడా సెలవులు అమలు కావట్లేదు. అందుకని సిబ్బంది సంఖ్యను పెంచి ఆదివారాలు పండగ సెలవులు అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే 10వ పిఆర్సీ పూర్తయిపోయి ఇప్పుడు 11వ పిఆర్సీ వచ్చింది. పిఆర్సీ లెక్కల ప్రకారం ఈరోజు కనీస వేతన 20,000 డిఏ రావాల్సి ఉంది. దాన్ని ఈ యొక్క అశుతోష్ మిశ్రా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ యొక్క కమిటీ సిఫార్సుల ప్రకారం 20,000 కనీస వేతనం డిఏ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యలను ఇప్పటికైనా సరే ప్రభుత్వం, పాలకవర్గం, అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సిబ్బంది యొక్క ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.